గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ కుట్ర కథా చిత్రం కలకలం రేపింది. భర్తపై సంచలన ఆరోపణలు చేశారు ఓ మహిళ. ఆ ఆర్ఎంపీ డాక్టర్ తో తనకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇప్పించారన్నారు ఆమె. ఆరోపణలు సంచలనం దేపాయి. మరి అసలు నిజాలేంటి? బైక్పై దూసుకొచ్చి చటుక్కున సూదిపొడిచే సైకోగాళ్ల ఆగడాలు అప్పట్లో సంచలనం. ఇక రీసెంట్ టైంలో ఖమ్మం గుమ్మంలో ఇంజెక్షన్ అటాక్ అలజడి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన మహిళ నిర్వాకం రీసెంట్ టైంలో హాట్ టాపిక్. వివాహేతర సంబంధాల మోసులో ఇలాంటి కన్నింగ్ క్రైమ్ చిత్రాలెన్నో. లేటెస్ట్ గా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రియురాలి మోసులో ఇల్లాలికి హెచ్ఐవిని ఇంజెక్ట్ చేసిన వైనం, పినిమిటికి టీకా తాత్పర్యం లేటెస్ట్ సంచలనం. హెచ్ఐవి ఉంది కాబట్టి నీకు పిల్లలు పుట్టారు కాబట్టి సో నాకు వేరే పెళ్లి కావాలి, అందులో నాకు మగపిల్లాడు కావాలి తలకురువు పెట్టడానికి అని చెప్పని ఈ పాయింట్ తీసుకొచ్చి నాకు డివోర్స్ కావాలని చెప్పని అడుగుతున్నాను సార్. వైజాగ్లో ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు 4 ఇయర్స్ బ్యాక్ నుంచి. ఆ అమ్మాయికి ఒక 2 ఇయర్స్, ఇంకో వన్ ఇయర్ ఆగు, మ్యారేజ్ టైం ఉందని చెప్పని ఆ అమ్మాయిని అలా ఆపుకుంటూ వచ్చాడు ఇప్పటి వరకు. బాధితురాలు చెప్తూ ఉన్నారు తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో తనను వదిలించుకునేందుకు హెచ్ఐవి వైరస్ను ఎక్కించి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీసులను ఆశ్రయించామని చెప్పేసి అని బాధితురాలు చెప్తుంది. పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మమతల కోవెలలా కాపురం సాఫీగా సాగింది. ఆమె అతనే సర్వస్వం అనుకుంది. అతను ఆమెతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇదంతా ఒకవైపు. రెండో వైపు చూస్తే మరో కథ. గుంటూరు టు వైజాగ్ లవ్ షెటిల్. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న పతి పరమేశ్వర్ మరో యువతితో లవ్వాయనం నడుపుతున్నాడని ఆమెకు తెలీదు. తెలిసేలోపు అంతకు మించిన షాకింగ్ న్యూస్. ప్రెగ్నెన్సీ టైంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. భర్త చరణ్ కు నెగిటివ్. అదెలా సాధ్యం? తనకు డివోర్స్ ఇచ్చి ప్రియురాల్ని పెళ్లాడేందుకు తన భర్త అతని తమ్ముడు కలిసి తనకు హెచ్ఐవి ఇంజెక్ట్ చేయించారనేది బాధితురాలి ఆరోపణ. ఫస్ట్ నాకు హెల్త్ ఇష్యూ ఎలా వచ్చిందో తేల్చాలి. వాళ్ళ తమ్ముడు నా హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక స్టోరీ క్రియేట్ చేశారు. అంగన్వాడీ శ్రీకాంత్, ముప్పూరి శ్రీకాంత్, ముప్పూరి చరణ్ కుమార్ వాళ్ళిద్దరూ అంగన్వాడీ మీద, అంగన్వాడీ వల్ల నీకు హెచ్ఐవి వచ్చిందని చెప్పని ఒక స్టోరీ క్రియేట్ చేశారు. అలా అని చెప్పేసి 3 ఇయర్స్ నన్ను బయటికి రానివ్వకుండా అలాగే పెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే నాకు మగపిల్లోడు కావాలి, నువ్వు సంసారానికి పనికిరావు అని చెప్పని లీగల్గా వెళ్ళిపోయి ప్రొసీడ్ అయిపోయి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డివోర్స్ తీసుకుందాము అని ఇప్పుడు అంటున్నాడు. అదే నిజమైతే ఆమెకు తెలియకుండా ఇంజెక్షన్ ఎలా ఇచ్చారు? ఇచ్చిందెవరు? పిల్లల్ని కనాలంటే బలంగా ఉండాలి, నువ్వు వీక్గా ఉన్నావు, వీక్గా ఉన్నావు అని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా నాకు అట్లా ఇంజెక్షన్ చేయరు. ఆర్ఎంపీ డాక్టర్ ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్ రమాదేవి. ఎన్ఆర్ఐలో నర్సుగా చేసి ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి తను విడిగా క్లినిక్ పెట్టుకుంది కూరగాయల మార్కెట్ దగ్గర. తన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ తరఫున నన్ను ఎక్కడికి ఏ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా ఇంటికి పిలిపించి ఆమెతో నాకు ఎప్పుడు సిలైన్లు ఎక్కించేవాళ్ళు. అదేమంటే నరానికి ఒక ఇంజెక్షన్ వేయించేవాళ్ళు బలానికి అని చెప్పని. అలా వేయించేటప్పుడు నా హస్బెండ్ పిల్లల్ని కనాలని డాక్టర్ చెప్పినా కూడా నువ్వు వీక్గా ఉన్నావు, మనం కలవకూడదు, అదిగాక నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి, మనకే ప్రాపర్గా సరిగా లేదు తినడానికి ఫుడ్, సో అందుకని కొన్నాళ్ళు ఆగుదాము, ఫైనాన్షియల్ పరంగా సెట్ అయ్యాక పిల్లల్ని కందామని 2 ఇయర్స్ అలా దూరం పెట్టేసి నాకు మంత్లీ 2-3 టైమ్స్ అలాగా సిలైన్లు ఇంజెక్షన్లు వేయిస్తూనే ఉండేవాడు. దాని తర్వాత ఫోర్స్ వల్ల ఇంకా ఒక్కసారి కలిశాడు. ఒక్కసారి కలగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంగన్వాడీకి వెళ్తే ఫస్ట్ నెగిటివ్ అని వచ్చింది. తర్వాత వ్యాక్సిన్ వేయించుకున్నాను. దాని తర్వాత నార్మల్ డెలివరీ కోసం అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అమెరికన్ హాస్పిటల్లో నాకు హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది. చరణ్ అతని తమ్ముడు పక్కా పథకం ప్రకారమే తమ కూతురికి హెచ్ఐవి ఇంజెక్ట్ చేయించారన్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు. మరో యువతితో పెళ్లి కోసమే తన కూతురి జీవితాన్ని ఇలా చేశాడని వాపోయారు. నిందితుల్ని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని తాడేపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. నార్మల్ డెలివరీ కోసం అమెరికన్ హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి అక్కడ చూపించుకున్న వాళ్ళకే బాగా చేస్తారు, సో డెలివరీకి తీసుకుంటారు అని చెప్పని అన్నారు. సో నేను ఆ విధంగా అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళాను. నా అంతటి నేనే వెళ్ళా, మా హస్బెండ్ కూడా చేయలేదు. అప్పుడు వాళ్ళు నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏ టు జెడ్ టెస్ట్లనే చేస్తారు. ఆ టెస్ట్లో నాకు బయటపడింది.
బయట పడినప్పుడు వెంటనే నేను మా అమ్మకి కూడా చేయకుండా మా హస్బెండ్ కి ఫోన్ చేసి చెప్పాను ఇలా నాకు పాజిటివ్ అని వచ్చింది ఏంటి అంటే ఇంటికి రా మాట్లాడుకుందాం అన్నాడు సరే అని ఇంకా వెంటనే అప్పుడు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే నా కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది అది ఇది ఏం కాదు మందులు వాడుకుందో నేను మా విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళే లోపు యూట్యూబ్ లో మొత్తం వెతికాడు గూగుల్ లో కూడా దీనికి మెడిసిన్ ఎక్కడ ఉంది క్యూర్ ఏంటి అది ఇది అని చెప్పని వెతికి దీనికి క్యూర్ ఉంది ఏం కాదు అది ఇది అని చెప్పని అలాగే చెప్పేశాడు మీ అమ్మకి చెప్దాము అని అంటాడు ఒకసారి మళ్ళీ మీ అమ్మకి చెప్తే మీ పిన్ని వాళ్ళకి అందరికీ చెప్పేసి నేను రోడ్డుకి లాగిద్ది వాడే ఎక్కిచ్చాడు కావాలని వాడు వాడు తమ్ముడే ఎక్కిచ్చారు మా పాపను వదిలేద్దామని ఇంటర్ క్యాట్స్ అని వదిలేద్దామని వాడే ఎక్కిచ్చాడు మా అమ్మాయికి 3 సంవత్సరాలు చెప్పకుండా మీ అమ్మకి చెప్పొద్దని చెప్పి దాచిపెట్టింది కూడా వాడే చెప్పి దాపెట్టిచ్చాడు చెప్పనీయకుండా ఇప్పుడు నెలకిత నుంచి నాకు తెలిసిన కానీ నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కేసులు పెట్టి మా అమ్మాయికి మందులకి 5 డబ్బులు ఇమ్మని వాళ్ళ ఇంటి మీద పోయి గొడవ కూడా ఆడాను వాళ్ళు మాట అనట్లేదని ఇప్పుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాం నాకు లేదు నీకు ఎలా వచ్చింది అన్నాడు మా పాప క్యారెక్టర్ ఒకటి బ్యాడ్ అయినా ఉండాలంటే నిరూపించమనండి లేదా సిలిండర్ ద్వారా ఎక్కించాలంటే ఎట్లా వచ్చిందో ఆ అబ్బాయికి తప్ప వాళ్ళ మరి వాళ్ళ తమ్ముడికి తప్ప ఎవరికి మాకు తెలియదు పాపకి ఇచ్చేవి ఎలా వచ్చిందో మాకు తెలియాలి పాపకి న్యాయం జరగాలి మాకు చెప్పని కూడా చెప్పలేదు బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్త చరణ్ ని అదుపులోకి తీసుకున్నారు చరణ్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడా బాధితురాలు ఆరోపిస్తున్నట్టుగా అందుకోసమే హెచ్ఐవిని ఇంజెక్ట్ చేయించాడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు